నవరాత్ర కార్యక్రమానికి స్వాగతం. జ్ఞానాన్ని సరస్వతిగా, ఐశ్వర్యాన్ని లక్ష్మిగా, శక్తిని పార్వతిగా, భవానీగా పూజించటం మన హిందూ సంప్రదాయం, శాక్తేయ ఆగమం. అర్ధనారీశ్వరిని నారి అయిన పార్వతి ఎత్తిన ఒకనొక అవతారమే దుర్గాదేవి. ముగురమ్మల మూలపటమ్మ దుర్గమాయమ్మ అని పోతనామాచ్యుడు స్తుతించిన దుర్గాదేవి విష్ణు అంశను కూడా కలిగి విష్ణుదుర్గగా దర్శనమివ్వడం ఇక్కడి ఆలయ విశేషం. ఆలయాల వాడ తమిళనాట కోయంబత్తూర్ నగరంలో ఈ విష్ణుదుర్గ ఒక ఆలయాను కొలువై ఉంది. నేటి తీర్థయాత్ర కార్యక్రమంలో దర్శించుకుందాం. మనకు కనపడుతున్న ఈ అమ్మవారు నల్లని శిలలో మలచబడ్డ విగ్రహ రూపిణి. ఆ నల్లని శిల మామూలి శిల కాదు, హిమవత్ పర్వత సానువుల్లో లభించే సాలగ్రామ శిలలో రూపొందిన దుర్గమ్మ. సాలగ్రామ శిలలు విష్ణువుకి ప్రతిరూపాలు కదా, అందుకే ఆ సాలగ్రామ శిలాశిల్పిత దుర్గమ్మ విష్ణుదుర్గమ్మ అయ్యింది. ఎప్పటివలే ఆరు చేతులలో ఆరు విధముల ఆయుధాలు కాక కింది నాలుగు చేతుల నాలుగు ఆయుధాలు, పై రెండు చేతులలో విష్ణు హస్తాభరణాలైన శంఖుచక్రాల్ని ధరించిన తల్లి ఈమె. ఈ విష్ణుదుర్గాదేవి మహిషిని ఖండిత శిరముపై నిలబడి శుద్ధ సాత్విక రూపిణిగా తేజిరిల్లుతోంది. పూర్వకాలంలో దుర్గముడు అనే అసురుడు తన తపశ్శక్తితో వేదాల్ని జగతిలో లేకుండా అంతర్ధానం చేశాడు. దానితో యజ్ఞకర్మలు లేక దీర్ఘకాల దుర్భిక్షం ఏర్పడింది. ఋషులు దేవతలు హిమాలయాల్లో అంబాయజ్ఞాన్ని నిర్వహించారు. ఆ జగదంబ శతాక్షి నామంతో అవతరించింది. అనంత దార్శనిక శక్తే శతాక్షి. అమృతమయ కరుణా వీక్షణాల్ని శతాక్షి ప్రసరించింది. వివిధ శాఖల్ని, పండ్లను, సస్యాల్ని, ఆహార ద్రవాల్ని సృష్టించింది. ఆ మూర్తే శాకంబరి. ఆ మాత నుంచే దుర్గ ఆవిష్కారమయ్యింది. ఆ దుర్గమాసురుణ్ణి సంహరించిన దుర్గ వేదాలను సంరక్షించి లోక కళ్యాణం నిర్వహించింది. ఆ దుర్గామాతే మహిషాసురుణ్ణి సంహరించి మహిషాసుర మర్ధని అయ్యింది. మహిషం తలపై నిలబడింది కదా, మరి ఆ తల్లి మహోగ్రణిగా దర్శనమివ్వాలి. కాని సాలగ్రామ శిలాదేవతగా చిద్విలాసిని అయి విష్ణుదుర్గా అని పిలిపించుకుంటూ కొలువులందుకుంటోంది. ఎద్దు తలపై నిలబడ్డ ఎనలేని కరుణా రసాన్ని కురిపిస్తోంది. దుర్గమమైనది దుర్గ, దుర్గతి నాశనం చేసేది దుర్గ, మాటకి మనసుకి అందని అనిర్వచనీయ పరబ్రహ్మ స్వరూపమే దుర్గ. దుర్భిక్షాల్ని పారద్రోలి దురితాల్ని నివారించేది దుర్గ. అలాంటి దుర్గాస్వరూపం పరమ సుప్రసన్నంగా, మనో ఆహ్లాదభరితంగా విష్ణుదుర్గాస్వరూపంగా కోయంబత్తూరు క్షేత్ర ఆలయ గర్భాలయంలో కొలువుదీరి ఉంటుంది. తెగ నరికిన మహిషుని తలపై నిలబడిన విష్ణుదుర్గాదేవి ఉగ్రరూపిణిగా కాక శాంత ప్రసన్నవదనంతో కానవస్తుంది. మహోగ్రణిగా ఉండాల్సిన దుర్గమ్మ అభిషేకాది సేవలతో ఇలా శాంత స్వరూపిణిగా శోభిల్లుతోంది. నానావిధ ఉదకాలతో చేసే ఆ అభిషేకాలను మనము చూద్దాం. తమిళ నేలపై కోయంబత్తూరు ఓ పారిశ్రామిక నగరం. తమిళనాడు వలె ఇది పూర్వం కొంగునాడు. సంగం చెరాసులు, విజయనగర సామ్రాజ్యాధిపతులు, మధురై నాయకుల పరిపాలనలోని ఈ కొంగునాడే నేటి కోయంబత్తూరు. ఈ క్షేత్రంలోని విష్ణుదుర్గాదేవి సన్నిధిలో అమ్మవారికి మంగళ శుక్రవారాలలో రాహుకాల పూజలు విశేష రీతిలో కొనసాగుతాయి. ఆ యమ్మకు జరిగే అభిషేక వేడుకను చూసినా చేసినంత పుణ్యం సిద్ధించేలా ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. చందన శీతల స్పర్శ శోభితంగా వివిధ ద్రవ్యాలతో సాగే ఈ అభిషేక వేడుక కడు కమనీయం. ఉత్తరా నక్షత్రాన పుట్టిన చక్కదనాల తల్లికి నిండారా జలోదకం అభిషేకిస్తుంటే ఆ నీటి ధారల జాలులోంచి దుర్గమ్మ మూర్తి వేయి కాంతులతో మెరవబోతున్నట్లుంటుంది. తెల్లని పాలధారలు, ఎర్రని కుంకుమ నీటి ధారలు పైనుంచి జాలువారుతుంటే వర్ణించటానికి అక్షరాల రాసులు చాలవు. పసుపు ముద్దలు దుర్గమ్మపై అదిమి అదిమి పెట్టి హరిద్రోతక స్నానం చేయిస్తుంటే ఆ విష్ణుదుర్గమ్మను చూసిన కళ్ళే కళ్ళు. ఇలా నానావిధములైన జలాలతో విష్ణుదుర్గాదేవికి ప్రియమారా అభిషేకాలను చేసి సర్వాలంకారం చేస్తారు. ఆ అలంకారంలో విష్ణుదుర్గ
వేయి సూర్యుళ్ల కాంతులన్నీ తరలివచ్చి ఆమె మోములో అలంకారమైపోతాయి. నీలాల నింగిలోని నక్షత్ర కాసులన్నీ పూలుగా మారి కనకాంబరాలు, గులాబీలు, చేమంతులై మాలలుగా ఒదిగి గజమాలాలంకారమై వెలుగొందుతాయి. ఆ సర్వాలంకార విష్ణుదుర్గా మాతకు కుంభహారతి, ఏకహారతి, నక్షత్రహారతి, మహాహారతి ఇలా నానా రకాల హారతి నీరాజనాలందిస్తారు. సప్త మాతృకలు, అష్టాదశ శక్తిమాతలు, యోగినులు, తాంత్రిక దేవతలు ఎవరైనా ఆ శక్తి స్వరూపాలే. అన్నీ ఆ అర్ధనారీశ్వరుని అర్ధ శరీరాశ్రిత పార్వతీదేవి రూపాలే. ఆమె అవతరించిన రౌద్రావతారాలన్నీ రుద్రుని సంకల్పం చేతనో ఆదేశం వల్లనో ధరించినవి. అందుకే ఆ విష్ణు దుర్గా దేవస్థానంలో శివుడు కూడా కొలువయ్యాడు. శివుడు అభిషేక ప్రియుడైతే విష్ణువు అలంకార ప్రియుడు. బూడిద పూసుకొని శ్మశాన భూములోనైనా తిరిగే పరమశివుడు విష్ణాంశ దుర్గ ఆలయాన విష్ణువు వలె అలంకార ప్రియుడైనట్లున్నాడు. మీరే చూడండి ఈ విష్ణుదుర్గా ఉపమందిర పరమశివుని పరమ సౌందర్య లింగరూపాన్ని. విశ్వేశ్వరాయ నరకాంతక తారణాయ కర్ణామృతాయ శశిశేఖర ధారణాయ కర్పూర కాంతి ధవళాయ జటాధరాయ దారిద్ర్య దుఃఖ దహనాయ నమ శివాయ దారిద్ర్య దుఃఖ దహనాయ నమ శివాయ. లంబోదర, హేరంబాయ, గౌరీసుతాయ, విఘ్నరాజ, గణనాయక, స్కందాగ్రజాయ ఇలా ఏ పేరుతో పిలిచినా చక్కగా పలికే, చల్లగా కాచే దేవుడు వినాయకుడు. వరసిద్ధి వినాయకునిగా కొలువైన ఈ విష్ణుదుర్గా ఆలయాన వినాయకుని విగ్రహ శోభను కనులారా చూసి తరిద్దాం. ఆ గణాధిపునికి జరిగే రకరకాల సేవల్ని చూసి పుణ్య సముపార్జన సంపాదిద్దాం. లంబోదరుడు ఎక్కడైనా బాసింపట్లు వేసుకుని కూర్చున్నట్లు చూస్తాం. ఎలుకపై కూర్చొని ఎల్లలోకాలు తిరుగాడుతున్నట్లు దర్శించుకుంటాం. ఈ దేవస్థానంలో తన మాతృమూర్తి వలె సింహాసనంపై ఒక కాలు, ఆసనంపై మరో కాలు కిందకు వేలాడేసి దర్జాగా ఆసీనుడైన భంగిమలో ఆ ఏకదంతుణ్ణి చూస్తున్నాం. మీరు దర్శించుకోండి. వినాయకం సచ్చిదానందదాయకం నాయకం వినాయకం సచ్చిదానందదాయకం. శివ పరివారమంతా కొలువైన నిండైన కోవెలా ఇది అన్నంత శోభాయమానంగా ఈ కోయంబత్తూరు విష్ణుదుర్గా కోవెల అలరారుతోంది. పార్వతీపతి శివుడు, పార్వతీసుత వినాయకుడే కాదు, వినాయక సహోదరుడైన కుమారస్వామి కూడా ఇక్కడే ఉపమందిరాన ఉన్నాడు. తారకాసుర వధకు కారణజన్ముడు ఈ సుబ్రహ్మణ్యుడు. శివుని మూడో నేత్రం నుంచి వెలువడిన కాంతి పుంజానికి పంచభూతాలు తోడై కుమార సంభవమైందని పురాణాలు చెబుతున్నది ఈ స్వామి గురించే. శివపురాణం, స్కందపురాణాలు దివ్య అవతార స్వరూపునిగా వర్ణించింది విష్ణుదుర్గా చింతన కొలువైన ఈ స్వామిని. హే స్వామినాథ కరుణాకర దీనబంధు, శ్రీ పార్వతీ సుముఖ పంకజ పద్మబంధో సుబ్రహ్మణ్యస్వామి అని పిలిచిన, స్కంధకుమారాయని సంబోధించిన, ఓం శరవణ భవ అని మంత్రాన్ని పఠించిన, మురుగా మురుగన్ అని ఎలుగెత్తిన, ఆర్ముగం షణ్ముఖ వేలాయుధన్ దండాయుధపాణి అని ఎన్ని రకాలుగా ఎన్ని భాషలలో ఉచ్చరించినా పలికేది, ప్రత్యక్షమయ్యేది, దర్శనమిచ్చేది శివుని ద్వితీయ పుత్రుడైన కుమారస్వామియే. ఎన్నో నామాల అందరి శరవణ భవుడు అయిన సుబ్రహ్మణ్యస్వామి కోయంబత్తూరులో విష్ణుదుర్గగా కొలువైన తన మాతృమూర్తి చెంతనే ప్రతిష్ఠితమయ్యాడు. విష్ణుదుర్గ ఉపాలయ మూర్తిగా కార్తికేయుడు నిలుచున్న భంగిమలో దండాయుధాల్ని ధరించి దండాయుధపాణిగా కొలువయ్యాడు. మరో విశేషం ఏమిటంటే భక్తులు తమ కోర్కెలను రాసిన వందలాది చిట్టీలే
పూమాలగా అలంకృతమవ్వటం, బహు అందమైన తలపాగా కిరీటల్లా ధరించి పసుపు ధోవతి కట్టుకుని చక్కనైన స్వామి కుమారస్వామిగా దర్శనమిస్తున్నాడు. దక్షిణాత్యుల శైలిలో నిర్మిత గోపురాలు, విమాన శిఖరాలు, వాటిపై పలు శిల్పాకృతులు, ఆలయ ప్రవేశద్వారం, అక్కడి ప్రాకారాదుల నిర్మాణంపై దుర్గమ్మ పలు అవతారికలు శిల్పితమై అగుపిస్తారు. దుష్టత్వం, దురాచారం, దుర్మార్గం, దుర్గతి, వీటన్నింటినీ నశింపచేసే శక్తి దుర్గాంబ. ఏ దుష్టశక్తినైనా అధిగమించి అదుపులో ఉంచే శక్తి దుర్గ. ఆ పరాత్పరి దుర్గ విష్ణు అంశ కలిగిన సాలగ్రామ శిలామూర్తిగా నెలకొన్న మాతయే కోయంబత్తూరు విష్ణు దుర్గ. ఆ అమ్మ చరణారవిందాల్ని సభక్తికంగా ఆశ్రయిద్దాం.